మాకు ఇక్కడ మనోహర్ గారి గురించి ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే స్పెసిఫిక్గా ఆయన తెనాలి వాస్తవ్యులు కాబట్టి ఆయన గురించి మీకు ఒక విషయం చెప్పాలి. ఎందుకు మేమందరం మనోహర్ గారిని అంటే మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడటం, ఎలాగో ఆయన ఇష్టపడ్డానన్నా మేము ఇష్టపడినా ఎవరు ఇష్టపడినా మా మన జనసేనలో ఎందుకు మేము ఇష్టపడతామని చెప్తారు. 2019 జనసేన ఓడినప్పటి నుంచి చాలామంది నాయకులు జనసేన వదిలిపెట్టి వెళ్ళిపోయారు, కార్యకర్తలు మనతో ఉన్నారు. చాలామంది నాయకులు మనతో అవసరం కొద్దీ ట్రావెల్ చేసి ఓ గెలవట్లేదు కదా సరే నెక్స్ట్ ఏని వేరే వేరే పార్టీల్లోకో లేకపోతే ఎస్పెషల్లీ వైసీపీలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఆ టైంలో ఒక లెవెల్లో తెనాల నుంచి పోటీ చేసి ఓడిపోయినా సరే పవన్ కళ్యాణ్ గారు మీరు గెలిస్తే నాకేం అబ్జెక్షన్ లేదు, హ్యాపీ. కానీ మీరు ఓడిపోతే మాత్రం లైఫ్ లాంగ్ మీతోనే ఉంటాను, మీతోనే ట్రావెల్ చేస్తానన్న ఒక గొప్ప వ్యక్తి, గొప్ప లీడర్షిప్ క్వాలిటీ ఉన్న వ్యక్తి నాదెండ్ల మనోహర్ గారు. అందుకనే ఆయన అంటే మా అందరికీ చాలా ఇష్టం. ఇవాళ ఎవరు ఎన్ని చెప్పినా సరే ఎన్ని మాట్లాడినా సరే మనోహర్ గారు జనసేనలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత అత్యంత ముఖ్యమైన నాయకుడు ఆయన. మాకు చాలామంది అదేంటి సార్ మరి మీరు అన్న నన్ను ఏదో ట్రై చేస్తారు మీరు కదా, అరే ఆయన కష్టపడి పనిచేసే విధానం, ఆయన మనసు అంటే శారీరకంగా మానసికంగా ఒత్తిడి తీసుకొని ఆయనంత పనిచేసేంత కెపాసిటీ మాకు లేదు. ఆయన సచ్ ఎ గ్రేట్ లీడర్ మనోహర్ గారు. సో మనోహర్ గారు తెలుగు రాష్ట్రాలకి ఒక అద్భుతమైనటువంటి స్పీకర్గా పనిచేసిన వ్యక్తి, మంచి రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి, గ్రేట్ హ్యూమన్ బీయింగ్. అలాంటి వ్యక్తి మన జనసేనలో ఉండటం అనేది మనకు అత్యంత బలమైనటువంటి విషయం. అది చాలా స్ట్రెంగ్త్ ఆయన పార్టీకి. ఆయన ఎంత కష్టపడతారో మీకు కంటి కనపడేది కంటే కనపడని విధంగా ఎంత తిరుగుతారో, ఎన్నిసార్లు అలసిపోయారు, ఇప్పటికీ ఆయన కాలికి గాయంతో తిరుగుతున్నారు. నేనే మొన్న ఏమండి ముందు ట్రీట్మెంట్ తీసుకోండి తర్వాత మీరు బలంగా తిరిగితేనే కదా అంటే ఆయన పట్టించుకోరు. అది వాళ్ళ క్యారెక్టర్, దట్ ఇస్ వాట్ పవన్ కళ్యాణ్ గారు. సో నాకు అందుకని మనోహర్ గారు అంటే ఇష్టం. సో మీరందరూ కూడా ఇవాళ నేను వచ్చింది ఏంటంటే ఎందుకు మాట్లాడమన్నారు కాబట్టి చెప్తున్నా, ఐఎమ్ అప్పీలింగ్, మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం ఒక్కసారి చూడండి. మీలో చాలామంది ఇక్కడ మన మహిళా నాయకురాళ్ళు లేకపోతే వీర మహిళలు ఉన్నారు, మీరందరూ పెద్దవాళ్ళు ఉన్నారు. ఒక అద్భుతమైన మాట చెప్పారు ఒకవాళ్ళు, మామగారిని చూసి అల్లుడి గారికి ఓటేశారు, తండ్రిని చూసి కొడుకు ఓటేశారు, ఒక్కసారి మీ పిల్లలను చూసి పవన్ కళ్యాణ్కి ఓటేయండి అన్నారు. ఈ మాట నేనన్నది కాదు, మీలాంటి జన సైనికులు ఒక వీర మహిళ అన్నమాట. చాలా ఇన్స్పైర్ అయ్యా, ఎంత గొప్పగా చెప్పింది ఏబిడని. సో అలాంటి మనం ఇలాంటి పార్టీలు అంటే ఇలా ఇవాళ ఇక్కడ దాదాపు ఒక 400-500 కనపడుతున్నారు. ఎన్ని లక్షల మందికి పవన్ కళ్యాణ్ గారు ఈ జనసేన పార్టీ పెట్టడం వల్ల ఎన్ని లక్షల మందికి ప్రశ్నించే గొంతుకునిచ్చాడు. ఇవాళ జనసేన పార్టీలో ఉన్న యూత్ నాకు తెలిసి ఏ పార్టీ లేదు, మన పవరంతా యూత్ యంగ్స్టర్స్. లాంగ్ బ్యాక్ కళ్యాణ్ బాబుని ఆయన అడిగాను ఒకసారి, నువ్వు ఇంత నిజాయితీగా చేస్తున్నావు, గత 10 నుంచి అంతకుముందు 5 చేసావు, గత 10 నుంచి కష్టపడుతున్నావు, నువ్వు గెలవలేదు, మరి ఎందుకు మనం కష్టపడి నిజాయితీగా ముందుకు వచ్చిన ప్రజల నుంచి మనకి అనుకున్నంత సహకారం అందట్లేదు, సో ఇది చేయటం అవసరం అని నాకు ఒక చిన్న ఫ్రస్ట్రేషన్ వచ్చి అడిగితే ఖచ్చితంగా అవసరం అన్నాయ. వాళ్ళు తెలుసో తెలియకో ఏది చేసినా సరే మన ప్రజలు వాళ్ళ కోసం మనం ఏదైనా చేయాలి. ముఖ్యంగా యువకులు వాళ్ళు అన్నిటికీ తెగించి ముందుకొచ్చి మనకు నిలబడినందుకు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉండే యువతకి, యువతీ యువకులకి మనం అండగా నిలబడి వాళ్ళని గొప్ప భారతదేశానికి అద్భుతమైన భవిష్యత్తు ఇచ్చే నాయకులు గాను, మనుషులు గాను, పౌరులు గాను తీర్చిద్దాలి. అది మన బాధ్యత అన్నారు. అందుకని నేను హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు, అంత గొప్పగా ఆలోచించిన వ్యక్తి. మీ గురించి ఆలోచిస్తారు, యూత్ గురించి ఆలోచిస్తారు, ఎందుకంటే ఐఎమ్ 60+ ఇయర్స్. మాకు
ఈ ప్రపంచంలో చూడటానికి పెద్ద గొప్ప ఏమి థ్రిల్స్ ఏమి మిగల గొప్ప విషయాలు ఏమి మిగలు. మేము చాలా చూసాం, మంచి ప్రభుత్వాలను చూసాం, పరమ దుర్మార్గమైన ప్రభుత్వం చూసాం. కాకపోతే అతి దారుణమైన ప్రభుత్వం ఒక వైసీపీని మాత్రమే చూస్తున్నాం. కానీ మీరు ఇలాంటి లైఫ్ని మేము చూసిన తర్వాత మీకు మాకు అయిపోయింది, అవర్ జనరేషన్ మా జనరేషన్కి సంబంధించినటువంటి లైఫ్ అయిపోయింది. బట్ ఇవాళ అక్కడున్న ఒక కుర్రోడు ఉన్నాడు, లేకపోతే ఒక 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 అమ్మాయి ఉంది, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఇక్కడున్న కొంతమంది యొక్క మీ పిల్లల భవిష్యత్తు ఏంటి? ఇలాంటి నీచాతి నీచమైనటువంటి ప్రభుత్వ సామాజిక పరిస్థితుల్ని ఆర్థిక పరిస్థితుల్ని మన బిడ్డలకి ఇవ్వాలా? ఇదా మన బాధ్యత? మనకు బాధ్యత లేదా? మన వరకు హ్యాపీగా ఉండి ఏదో ఉన్నంత వరకు కష్టపడితే ఏదో సుఖపడితే సరిపోద్దా? మా బాధ నెక్స్ట్ జనరేషన్స్కి, మీ పిల్లల కోసం, మీకోసం, అంటే ఇక్కడ ఉన్న యూత్ కోసం. ఒక్కొక్కడు ఓడిపోయే కొద్దీ నిరాశపడిపోతుంటాడు, ఇతను ఓడిపోయే కొద్దీ బలపడుతుంటాడు. ఇది పవన్ కళ్యాణ్ గారి కెపాసిటీ. అంటే భీమలా నాయకులో ఒక డైలాగ్ ఉంటుంది, 16 సార్లు ఓడిపోయిన గజనీ మహమ్మద్ గుర్తున్నాడు కానీ ఎవరు ఓడించారో ఆ రాజు పేరు గుర్తులేదు. అలాగా ఓటమికి భయపడని వ్యక్తి కన్నా ప్రమాదకరమైన వ్యక్తి ఎవరు లేరు. మేము రాబోయే 25 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేస్తూనే ఉంటారు. మాకు మేము అధికారం రాలేదు కాబట్టి గమ్ముగా ఉండాల్సిన అవసరం లేదు, ఇలా పోరాడుతూనే ఉంటాం. ఖచ్చితంగా ఆమ్ ట్విస్ట్ చేసి మంచి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తాం. కాకపోతే ఇక్కడ మీ అందరితో షేర్ చేసుకోవాల్సింది ఏంటంటే, చాలాసార్లు మాట్లాడింది, ఎందుకు టీడీపీతో మనం అలయన్స్కి వెళ్లాల్సి వచ్చింది? టీడీపీతో అలయన్స్ వెళ్ళటానికి రీజన్ ఏంటంటే, ఒక రకంగా నేను టీడీపీ ప్రభుత్వాన్ని కూడా నేను కూడా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. దట్ ఈజ్ ఓన్లీ సమ్ ఐడియలాజికల్ డిఫరెన్సెస్, కొన్ని కొన్ని లోటుపాట్లు ఉండొచ్చు. కానీ ఆ రోజున్న టీడీపీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో డెమోక్రసీని ఆయన ఎక్కడ పాడు చేయలే. అందుకనే ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎక్కడ ఆటంకం పెట్టలా. అదే పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వచ్చినప్పుడు ఈ వైసీపీ దుష్ట ప్రభుత్వం ఆయన ఎల్లనీయకుండా అడ్డం పెట్టేసి చాలా ఇష్యూ చేసింది. చంద్రబాబు గారిని అనేక సందర్భాలు ఇబ్బందులు పెట్టింది, ఆయన పబ్లిక్లో మాట్లాడతానికి కూడా ఇంట్రాక్షన్ లేకుండా చేసింది. అలాగే చంద్రబాబు గారు కష్టాల్లో ఉన్నప్పుడు పలకరిద్దామని వచ్చిన కళ్యాణ్ బాబుని అడ్డం పెట్టింది, అక్కడ ఫ్లైట్ లేవకుండా ఆఫ్ చేసింది. వస్తుంటే ఆఫీస్కి వచ్చి మాట్లాడదామంటే రోడ్ల మీద ఆఫ్ చేశారు. ఇక మాకేమైందంటే, ఖచ్చితంగా మాకేమనిపించిందంటే, ఇలాంటి ప్రభుత్వాన్ని దించకపోతే మనకు లైఫ్ లేదు.